Born and Selena, praise Lord. Praise Lord, Selena. Praise Lord, Stacy. Stacy. Praise Lord. నాలో సంతోషం నాలో ఉత్సాహం
సంతోషం ఎంత ఉల్లాసం ఉందో నీకు ఏసే ఇచ్చాడని చెప్పి ఎంత చెప్తున్నాడు అవునా ఏసే ఇచ్చాడా అవునక్కా సూపర్ సరేనా సూపర్ సూపర్ నిన్న తెలుగు ఎగ్జామ్ ఈరోజు హిందీ ఎగ్జామ్ అక్క హిందీ ఎగ్జామ్ 20 out of 20 అయింది అక్క తెలుగు ఎగ్జామ్ కూడా 20 out of 20 అయింది అక్క ఎక్సలెంట్ ఎక్సలెంట్ అందుకనే ఉల్లాసం రాశాను అక్క ఎక్సలెంట్ గాడ్ బ్లెస్ యు సెలీనా ప్రైజ్ లో నిమ్మక్క ప్రైజ్ లో నిమ్మక్క ప్రైజ్ లో నిమ్మల అక్క ప్రైజ్ లో నిర్మల అక్క చాలా బాగుంది స్ట్రెస్సింగ్ సూపర్ డాడీ కోసం ప్రార్థన చేద్దాం ప్రయాణం కోసం ప్రార్థన చేద్దాం మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారు కదా వెరీ గుడ్ నాన్న చికెన్ స్టోరీ చెప్పావు రోజ్ సూపర్ వెరీ గుడ్ చెప్పు చెప్పు
సూపర్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ థ్యాంక్ యూ సో మచ్ చక్కగా ఇంట్రడ్యూస్ చేస్తారు విలియం కేరీని అలాగే సాధు సుందర్ సింగ్ ని వావ్ ఎక్సలెంట్ థ్యాంక్ యూ పిల్లలు గాడ్ బ్లెస్ యూ రూత్ ఎంజాయ్ ఎక్సలెంట్ చాలా 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 బాగా చెప్పారు అసలు మాకు కూడా తెలియదు తెలుసు ఆ విషయాలు ఎంత బాగా చెప్పారంటే అంత బాగా చెప్పారు చాలా మంది వింటున్నారు పిల్లలు మీరు కూడా రోజుకు ఒకరి గురించి చెప్పొచ్చు మీరు కూడా చెప్పొచ్చు కొత్త కొత్తగా లెసన్స్ పిల్లలు పాతనే వింటున్నారు కదా అంతేకాదు మామూలుగా చిన్న చిన్న కథలు కూడా ఉంటాయి కదా అవి కూడా చెప్పొచ్చు మీకు ఇష్టమైన ఏదైనా చెప్పొచ్చు సరేనా చాలా బాగా చెప్పారు వన్ టూ వెరీ వెరీ గుడ్ గుడ్ వన్ టూ వెరీ వెరీ గుడ్ గుడ్ వన్ టూ వెరీ వెరీ గుడ్ 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 గాడ్ బ్లెస్ యు నానా వండర్ఫుల్ వండర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ పిల్లలు చక్కగా మీ టాలెంట్స్ అన్నింటినీ ఇలా బయట పెడుతూ ఉన్నారు ఓకేనా అయితే మీరు త్వరగా రావాలి 4:30 కంటే 4:30 వచ్చేటప్పటికి మన మధ్యలో ఉన్న ఫ్రెండ్స్ అందరు వాళ్ళ టాలెంట్స్ అన్ని చూపిస్తారు చూడాలనుకుంటే మీరు కూడా త్వరగా జాయిన్ అవ్వాలి ఓకేనా ఇవాళ మన సండే స్కూల్ ని స్టార్ట్ చేసేసుకుందామా ఓకేనా స్టార్ట్ చేసుకుందామా ఓకే మన మధ్యలో జాయన్ లిల్లీ అన్నయ్య అక్క అన్న ఉన్నారు కదా వాళ్ళిద్దరు కూడా ప్రేయర్ చేస్తారు అన్మ్యూట్ మీ ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేయండి రమ్మని చెప్పండి ప్రేయర్ కి పొజిషన్స్ కి తర్వాత ప్రార్థన చేయండి ఓకేనా ఇద్దరు కూడా Praise the Lord, friends. Praise the Lord. Praise the Lord. Share, Nana. Pray, share. వన్ అంటే మోకరించాలి టూ అంటే చేతులు తొడించాలి త్రీ అంటే కళ్ళు మూసుకోవాలి ఎస్యా ఎస్యా ఉదయ కళ్ళం అంతా మీరే తోడైనా వందనాలు ఎస్యా ఎస్యా అప్పుడు మేము సండే స్కూల్ స్టార్ట్ చేసుకుంటున్నాం మీరే తోడైనా ఎస్యా ఏ షాప్లో మాకు కలపడం మీరే సాయం చేయండి ఎస్యా స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా మీరే సాయం చేయండి ఎస్యా ఎస్యా ఎవరికి ఏం నెట్ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా మీరే సాయం చేయండి ఎస్యా ఎస్యా పిల్లలందరినీ తీసుకురండి ఎస్యా ఈ చిన్న ప్రార్థన అర్థం చేసిన చాలా థ్యాంక్ యూ ఆమెన్ Very good, Nana. Happy. God bless you. Well done. Selina, you good? Just a prayer. Just a makka. Okay, chay. Hello, friends. Pray. Just one. My person. But anyone. And the mother in Chandi. Two and the child in the Chandi. Pray and the son. Hello, hello. Children, children. మా హృదయం నుంచి కాకనుండి థ్యాంక్ యూ సయా పిల్లలందరినీ కాపాడండి టీచర్స్ అందరినీ జీవించండి సయా మా సంతుల్ని జీవించండి సయా తీసేయండి సయా ఎవరికైతే హెల్త్ బాగాలో అందరినీ హెల్ప్ చేయండి సయా మంచి ఆరోగ్యం ఇవ్వండి సయా అక్క వాళ్ళ బోర్డ్ ఎగ్జామ్స్ గురించి అర్థం చేసుకుందాం పిల్లలు
అందులో ప్రార్థన చేసుకుందాం. వన్ టూ త్రీ. పరిశుద్ధుడా, పరలోకమంతరి మహోన్నతుడా, దేవాని ఎత్తున్నత సింహాసనంపై ఆసనుడవై నీకు మెలది స్తుతులు స్తోత్రాలు ఉన్నా చెల్లించుకుంటున్నాం అయ్యా. దేవా, నువ్వు మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడి మళ్ళీ ఈ రోజు సండే స్కూల్లో జాయిన్ అవ్వలాగా మీ కాపుదల దయచేసి నడిపిస్తున్నందుకు ఉన్నా చెల్లించుకుంటున్నాం. దేవా, మరి ముఖ్యంగా ఈరోజు జరుగుతున్న ప్రతి ఒక్క యాక్టివిటీలో మీ సహాయం దయచేయండి. ఎవరైతే పిల్లలు వచ్చి ఉన్నారో దేవా, వారందరినీ మీ కాపుదలలో వర్తింపజేసుకోండి. ఇంకా రావాల్సిన వారిని, ఎవరైతే రావాలని తలుచుకుంటున్నారో దేవా, వారందరికీ సమయాన్ని డివైజ్ ని అనుకూలపరచమని, ఎవరైతే రావాలో త్వరగా వచ్చేలాగా మీ సహాయం దయచేసి నడిపించమని కోరుచున్నాం. దేవా, మీ నాన్న వదిలింపజేసుకోండి, మీ సహాయం దయచేసి నడిపించమని. సండే స్కూల్ స్టార్టింగ్ నుంచి అంతం వరకు దేవా, మీ కాపుదల మీ ప్రెసెన్స్ మాతో ఉంచి నడిపించమని కోరుచున్నాం. దేవా, శాలిం అంకుల్ని తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే జోషి అంకుల్ని జ్ఞాపకం చేసుకుని తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇరువురిని మీ సన్నిధిలో వదిలింపజేసుకుని నడిపించమని కోరుచు. అలాగే మా టీచర్స్ అందరినీ మీ సన్నిధిలో పెడుతున్నాం దేవా. మరి ముఖ్యంగా సండే స్కూల్లో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో దేవా, వారందరినీ సన్నిధి మీ చేతులకు అప్పగిస్తున్నాం దేవా. ప్రతి ఒక్కరికి కావలసిన సంపూర్ణ ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేసి నడిపించమని. మరి ముఖ్యంగా ఈరోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న నిశ్చితార్థకు ఇక్కడ మీ తొక్కదు దయచేసి నడిపించమని కోరుచు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. త్రీ టూ వన్. ఆల్ రైట్ పిల్లలు, కమ్ ఆన్, మీ పొజిషన్కి వచ్చేసేయండి. మనం యాక్షన్ సాంగ్ చేద్దాం. ఆల్ రైట్ కమ్ ఆన్ అందరూ, పొజిషన్స్, మీ పొజిషన్స్ కి యాక్షన్ సాంగ్ పొజిషన్స్. ఓకే పిల్లలు, వచ్చారా పొజిషన్స్ కి అందరూ? ఫైన్, వెరీ గుడ్. మరి వీడియోస్ ఆఫ్ చేసుకున్న వాళ్ళు మీరు పొజిషన్స్ లో నించున్నారా? యాక్షన్ సాంగ్ చేస్తున్నారా? దేవుని మహిమపరుస్తున్నారా లేదా? ఓకే, కొంతమంది ఆన్ చేసేస్తున్నారు. వెరీ వెరీ గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్, సూపర్, ఫైన్. ఓకే పిల్లలు, మీకు శక్తి ఉందా? శక్తి ఏ చూపించండి, మీ శక్తి ఎంత ఉందో చూపించండి. తెలియడానికి శక్తి చూపించు, శక్తి చూపించు. నేను ఎంత బలం ఉంది. ఓ ఓకే ఓకే, జాయిన్ రోజ్ మీరే. శక్తితో మీరు ఏదైనా చేయగలరు తెలుసా? తెలుసా ఎలా తెలుసా మీకు? చెప్పండి, అన్ని చేసుకోండి, చెప్పండి. అసలు ఎవరు ఇచ్చారు ఈ శక్తి అంతా మీకు? నిజంగా దాని మరి
ఉందా నీ మరిలో యేసుని వాక్యము చదువు యేసుని వేడుతూ అడుగు యేసుని చూచుచు నడువు వాక్షణం అందుకొందు శక్తి దేవుని శక్తి శక్తి దేవుని శక్తి పొందాలనే తలపు నిజంగా ఉందా నీ మదిలో పొందాలనే తలపు నిజంగా ఉందా నీ మదిలో యేసుని కృపలో మెలుగు యేసుని బిడ్డగా బ్రతుకు యేసుని సాక్షిగా నిలువు వాక్షణం పొందు పొందు శక్తి శక్తి దేవుని శక్తి శక్తి దేవుని శక్తి చెప్పండి అందరూ ఒక్కసారి గట్టిగా దేవుని శక్తి శక్తి అని గట్టిగా చెప్పండి ఇంతమంది శక్తి ఉందో చూద్దాం శక్తి ఓకే సూపర్ సూపర్ ఎక్సలెంట్ పిల్లలు మరి ఇంకోసారి చేద్దామా శక్తి అంతా బయట పెడతామా వద్దా కావాలా వద్దా చూసేద్దాం మళ్ళీ దేవుని శక్తి అంటూ చేసేద్దాం పిల్లలు కమాన్ Come on, all children of God. Let's all sing the power of God. Here we go. Shakti. Devuni Shakti. Undalane talapu nijanga undani madilo. Undalane talapu nijanga undani madilo. Yesuni. వాక్యము చదువు యేసుని వేడుతూ అడుగు యేసుని చూచుచు నడువు వాక్షణం అందుకొందు శక్తి దేవుని శక్తి శక్తి దేవుని శక్తి పొందాలనే తలపు నిజంగా నిజంగా ఉందా నీ మదిలో యేసుని కృపలో మెలుగు యేసుని బిడ్డగా బ్రతుకు యేసుని సాక్షిగా నిలువు వాక్షణం పొందు పొందు శక్తి శక్తి దేవుని శక్తి శక్తి దేవుని శక్తి అయితే ఈ శక్తి ఎలా వస్తుంది పిల్లలు మనకి పాటల్లో ఉంది కదా విన్నారా ఏం చేయాలి మనము దేవుని వాక్యం చదవాలి దేవుని వేడుతూ అడగాలి అంటే ప్రార్థన చేయాలి ఇది యేసు వైపు చూస్తూ మనం ముందుకి దేవుని సాక్షిగా మనం బతుకుదాం యేసయ్య బిడ్డలుగా మనం జీవిద్దాం అలాగా దేవుని కోసం మనము ఇంకా ఇంకా బోల్డన్ని చేస్తూ బోల్డ్ శక్తిని పొందేసుకుందాం ఓకేనా వెరీ వెరీ గుడ్ పిల్లలు ఎక్సలెంట్ గా చేస్తారు వండర్ఫుల్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ మీ మీ ప్లేసెస్ లో వెళ్ళి కూర్చోండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ వినియాక అండ్ థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు మీకు చాలా బలం ఉంది బాబోయ్ బలమా ఆల్ రైట్ ఏంజల్ రెడీగా ఉన్నాడా ఓ ఎస్ సో మంచి ఆబ్జెక్ట్ లెసన్ చూస్తాము ఓకే సన్నీ సోనీ బాగున్నారా ఎలా ఉంది మీ హెల్త్ వెరీ గుడ్ వెరీ గుడ్ ప్రైజ్ లార్డ్ అందరికి ప్రైజ్ ది లార్డ్ మనం ఇప్పుడు అప్డేట్ లెసన్ స్టార్ట్ చేసుకుందాం అప్డేట్ లెసన్ స్టార్ట్ చేసుకునే ముందు ప్రే చేస్తాం థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లార్డ్ నీకే ఉన్న స్తోత్రంలో
నేను ఇప్పుడు అబ్దుల్లాసన్ చెప్తుండగా మీ కంటి కాతెలో ఉంచండి. నేను చెప్తున్న అబ్దుల్లాసన్ ఫ్రెండ్స్ అందరికి అర్థం అవ్వడానికి సహాయం చేయండి. మీరు నాతో తోడుగా ఉండండి. యేసునామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అబ్దుల్ లెసన్ స్టార్ట్ చేసుకుందాం. మనం అప్డేట్ లెసన్ స్టార్ట్ చేసుకునే ముందు ఒక పెన్సిల్ ఒక శానిటైజర్ ఒక టిష్యూ. ఇప్పుడు మనం అప్డేట్ లెసన్ కి ఎగ్జాంపుల్ గా ఒక చేయి తీసుకుంటాం. ఒక చేయితోనే మనము దొంగతనం చేయాలి. ఇది పాపం అనే స్పాట్ ఫ్రెండ్స్. ఇది ఎంత ట్రై చేసినా చెరగొద్దు ఫ్రెండ్స్. ఇది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం. ఇప్పుడు మనము ఎప్పుడైతే జీసస్ దగ్గరికి వెళ్ళి పాప ప్రార్థన చేస్తామో అప్పుడు యేసయ్య మన పాపాలన్నీ తన రక్తం ద్వారా క్షమించి వేస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ శానిటైజర్ యేసయ్య ప్రతి పాపమును తన రక్తంతో కడుగును. స్టూడెంట్ ఫ్రెండ్స్ ఎంత నీట్ గా ఉందో. మనం ఎప్పుడైతే జీసస్ దగ్గరికి వెళ్ళి పాపక్షమాపణ అడుగుతామో అప్పుడు యేసయ్య మన పాపాలన్నీ క్షమించి వేస్తాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అబ్జెక్ట్ లెసన్ ఎండ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నీతో ఉన్నా తెలుసు నేను చెప్పిన అబ్జెక్ట్ లెసన్ ఫ్రెండ్స్ అందరికి అర్థం చేసినందుకు వందనములు. యేసయ్య నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్, సూపర్, ఎక్సలెంట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1 lakh. నాకు గుంతు కూడా ఆగిపోయింది. అంత బాగా చెప్పావంటే, అంత బాగా చెప్పావు నాన్న. ఏం చేయాలి, సూపర్, ఎక్సలెంట్. దేవుడు నిన్ను వాడుకున్నాడు కదా, ప్రాక్టీస్ చేస్తావు కదా. దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. సో ఏ పనికైనా మనం నో అని చెప్పవచ్చు. యేసయ్య తోడు కాబట్టి, తోడుంటాడు కాబట్టి మనం అన్నింటినీ కూడా యేసయ్యతో పాటు ముందుకు తీసుకున్నాం. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ జోయల్, గాడ్ బ్లెస్ యూ. నేను చెప్పనక్క, రేపక్క, అప్పుడక్క, ఇప్పుడక్క అన్నావు కానీ నువ్వు చెప్పో చూడు, అసలు నిజంగా ఎంత బాగా చెప్పావు అంటే అందరికంటే చాలా 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 బాగా చెప్పావు జోయల్. గాడ్ బ్లెస్ యూ నాన్న, ఎక్సలెంట్. 1, 2, very, very good, good. 1, 2, very, very good, good. 1, 2, very, very good, good. గాడ్ బ్లెస్ యూ నాన్న, వండర్ఫుల్, సూపర్ గా చెప్పావు నువ్వు అంతే. థ్యాంక్ యూ అక్క. ఓకే, ఈరోజు స్టార్ ఎవరంటే జోయల్. Wow, God bless you. Congratulations. Congratulations, Angel. Fine.
సో ఇప్పుడు మనం 10 కమాండ్మెంట్స్ కూడా విందాం పిల్లలు. మన మధ్యలో ఇంకొక తమ్ముడు ఉన్నాడు, సూపర్ ఫాస్ట్ తమ్ముడు. తమ్ముడు వీడియో ఆన్ చేసుకోవా ప్లీజ్. సోరెన్ కమాన్ ఆన్ చేసుకోవాలి వీడియో. సోరెన్ ఎస్ ఓకే ఒక 5 కమాండ్మెంట్స్ చెప్పేనా ఫాస్ట్ చేస్తాను అక్క. రిప్లై విత్ గాడ్ ఫస్ట్ వర్షిప్ ఓన్లీ గాడ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ డోంట్ మదర్ యూస్ గాడ్స్ నేమ్ విత్ రెస్పెక్ట్ డోంట్ స్టీల్ తప్పకుండా చెప్పాలి, కరెక్ట్ గా చెప్పాలి. ఓకేనా? మధ్య మధ్యలో చెప్పకూడదు సరేనా? మధ్య మధ్యలో చెప్పకూడదు, లైన్ గా చెప్పాలి. 1, 2, 3, 4, 5 అంతే. ఓకే, గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. పాట పాట విలానున్నారక్క, అంత మంచి స్వరాలు మనకి. ఎవరబ్బా పాట పాడడానికి రెడీగా ఉన్నారు? జాయ్ పాడతావా? ఫైన్ అన్న పాడుతా. సూపర్ నాన్న, సూపర్. అసలు అన్ని అను పాడడం వల్ల ఆ పాటకే అందం వచ్చేసింది కదా మా హీరో. సూపర్ సూపర్ సూపర్. గాడ్ బ్లెస్ యూ. 1, 2, వెరీ వెరీ గుడ్ 1, 2, వెరీ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ నాన్న. సూపర్ గా పాడేశారు ఇద్దరు కూడా. సూపర్, గాడ్ బ్లెస్ యూ. అవునా? వెరీ గుడ్. హ్యాపీ పాట. తెలుగుదేశం కొట్టేసి వచ్చావా ఎక్కడికైనా వెళ్ళి? ఏంటది ఫైన్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ పిల్లలు, సూపర్ సూపర్ గా పాడారు, వండర్ఫుల్. ఇప్పుడు లార్డ్స్ ప్రేయర్ విందాం మనం. మధ్యలో ఎవరున్నారబ్బా లాస్ట్ ప్రేయర్ చెప్పడానికి, తెలుగులో లాస్ట్ ప్రేయర్ చెప్పడానికి? సోనీ, ఆర్ యు రెడీ? పరలోకమందని మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరిశుభ్రను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. మాకు కావాల్సిన దినహారం నేను మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధం క్షమించు ప్రకారం మారును క్షమించము. మా మనుషుల్లో నుంచి లేక కింద నుంచి తప్పించము. ఎందుకనగా రాజ్యము శక్తి మహిమాంతరం నీవే అన్నా తండ్రి. ఆమేన్. వెరీ గుడ్, సూపర్.
మా అపరాధములను క్షమించుము. చెప్పు ఒకసారి. మా అపరాధములను క్షమించుము. ఓకే, నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేసినప్పుడు కూడా ఇది ఫాలో అవ్వు, ప్రాక్టీస్ చేస్తూ. ఓకేనా? ఎస్, గుడ్ గుడ్ గుడ్. గాడ్ బ్లెస్ యు. ఓకే, హోంవర్క్ చెకింగ్ లోకి వెళ్ళిపోదాం. ఎంతమంది హోంవర్క్ చేశారు, ఏమేమి హోంవర్క్ చేస్తారో చూసేద్దాం. ఓకే, హోంవర్క్ చెకింగ్ ఐ గివ్ దిస్ టైమ్ టు ప్రజ్వల అక్క. ఓవర్ టు ప్రజ్వల. పిల్లలు ఎవరు లేరు, అందరూ పెద్దలు, అందుకే వీడియో సాల్వ్ చేసుకొని కూర్చున్నారు, పనులు చేస్తున్నారు. నువ్వు మ్యూట్ లో ఉన్నావమ్మా ప్రజ్వల, మ్యూట్ లో, మ్యూట్ లో ఉంది. ఆ డివైస్ ఓపెన్ చేసి ఇప్పుడు ఇప్పుడు సౌండ్ వస్తుంది. ఓకే పిల్లలు, మీ హోంవర్క్ రెడీ పెట్టేసుకోండి. అప్పుడు హోంవర్క్ చెప్ చేయడానికి హోంవర్క్ రెడీగా పెట్టుకున్నారా మీరు అందరూ? అట్లాడు ఒకసారి ప్రజ్వల. ఏం చేసారు, గుడి ఇందులో ఇస్తారా? నిమ్మి నిమ్మి ఓకే, ఇప్పుడు వస్తుందన్న వాయిస్. ఓకే ఓకేనా? ఫైన్ పిల్లలు, మీ హోంవర్క్స్ మీరు రెడీగా ఉండండి. చక్కా చక్కా స్పాట్ లైట్ చేయబడతారు, మరి ఏమనుకున్నాం? ఓకే ఓకే కదా. ఓకే, ముందు ఎవరు వస్తున్నారు? అన్మ్యూట్ చేసుకున్నాను. మాట్లాడుతున్నారా వాళ్ళు? నాకే వినిపించట్లేదా? మాట్లాడారు, అలా చెప్పు జాయ్. ఏంటి జాయ్ అది? సైడు సుంకరి అప్పు. సగం ఇస్తున్నాడా? సగం ఇస్తున్నాడా? అయితా బ్రతికించా. వెరీ గుడ్, ఓకే వెరీ గుడ్, ఎక్సలెంట్. కలర్ స్ప్రే వేశారు జాయ్, నువ్వేనా? బాబా, అందుకే దానికి ఒక కలర్ వచ్చేసింది అనుకో. అసలు ఏమైనా ఉందా? వండర్ఫుల్. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఓకే వండర్ఫుల్, వా సూపర్. ప్రేయర్ బుక్ మీరు సెపరేట్ పెట్టుకోవట్లేదు, ఇంట్లోనే రాసుకుంటున్నారా? ఓకే
very good. Excellent. God bless you. Wonderful. Praise the Lord. Start. Very good. Next, Selena. ఎక్కడికి వెళ్ళిపోయావు సెలీనా నిన్న? నేను నిన్న మాది చిన్న చెల్లిది సిక్స్త్ బర్త్డేకి సిక్స్త్ మంత్ బర్త్డేది వెళ్ళానక్క మంత్ బర్త్డే చూసానక్క సండే స్కూల్ నేను చాలా మిస్ అయ్యాక్క నిన్ను నేను మిస్ అయిపోయాను సెలీనా నిన్న చాలా మిస్ అయిపోయాను నాకు నిన్న ఈ రోజు ఎగ్జామ్ అయింది అక్క హోంవర్క్ అక్క నువ్వు శమ్మకు మ్యాచింగ్ మ్యాచింగా ఓకే హోంవర్క్ ఏం గీసావు మెమరీ వర్డ్స్ చెప్తానా బెల్ గీసావా ఓకే ఓకే చూసి ఇంత చేసామంటే వెరీ గుడ్ నో ఎక్సలెంట్ మార్వెలస్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ ముగ్గురు ఉన్నారు ఇక్కడ ఎవరు ఆ ముగ్గురు అలంకృత హర్షిత ఆహ్లాదిత ఫ్రెండ్స్ ఓహో క్యూట్ క్యూట్ థమ్స్ నాకు వైట్ కాగితం తప్ప ఏం కనిపించట్లేదు అందులో క్యామ్ బాగాలేదు అనుకుంటా ఓకే కనిపించట్లేదు తల్లి మీకు కనిపిస్తుందా పావని అక్క శ్యామక్క ఎవరికి కనిపించట్లేదు కదా అయినా కష్టపడుతున్నావు నీ చేతిలో ఏ పేపర్ అయినా బాగుంటుంది ఆహ్లాదిత వండర్ఫుల్ థ్యాంక్ యూ అక్క అంట ఓకే వండర్ఫుల్ బాగుంది ఆహ్లాదిత బాగుంది హర్షిత వెరీ గుడ్ ఎక్సలెంట్ బాగుంది వెరీ గుడ్ ఎక్సలెంట్
స్టార్ట్ చేసుకున్నాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మత్తయి 5:3. వెరీ ఎక్సలెంట్. గాడ్ బ్లెస్ యు. హ్యాపీ. థాంక్యూ. నెక్స్ట్ చిన్ను చింటు. Praise the Lord. Okay, very good. పెద్దగా రాసుకున్నాం. ఇదేంటి ప్రేయర్ నోట్స్? వెరీ గుడ్, వెరీ గుడ్ మ్యామ్. ఓకే. ఎక్సలెంట్ నాన్న, వెరీ గుడ్. బాగా పెద్దగా రాస్తున్నారు, వెరీ గుడ్. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. వెరీ గుడ్, ఎక్సలెంట్. నెక్స్ట్ పెద్దోడు చెప్పవా? ఒక నిమిషం, ఏసు వార్త నానా, ఒకసారి చెప్పు, రిఫరెన్స్ చెప్పు. వెరీ గుడ్. ఓకే ఓకే ఓకే, గుడ్ గుడ్. ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. వెరీ గుడ్, ఎక్సలెంట్ చిన్ను చింటు. గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ ఇంకెవరున్నారు? ప్రైజ్ ది లార్డ్ అక్కడ. ప్రైజ్ ది లార్డ్ అక్షయ అండ్ లక్కీ. అభిషేక్ వెరీ గుడ్, వెరీ గుడ్ అక్క. సుంకరి పరిసేడ్ అక్క. ఇండియన్ సుంకరి ఇండియన్ పరిశీలన ఉన్నారబ్బా, బిబ్లికల్ సుంకరి పరిశీలన లేరు, ఇండియన్ సుంకరి ఇండియన్ పరిశీలనలు. వండర్ఫుల్ అవుట్ఫుట్ బాగుంది. టెక్స్ట్ బుక్ కటింగ్ ఇక్కడే ఉన్నాం కదా అందుకే అక్క. అవునక్క, మళ్ళీ చేశారు అసలు, ఏమైనా ఇన్నోవేటివ్ పాట. బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ టెక్స్ట్ బుక్ నుంచి కట్ చేశారా? అవునక్క. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏమైనా వెరీ గుడ్ చెప్తామక్క. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మత్తయి సువార్త 5:3. ప్రైజ్ ది లార్డ్ అక్క. ఓకే, ఇప్పుడు మీకు ఒక టాస్క్, సూపర్ ఫాస్ట్ గా చేయండి. ఇదే యాక్షన్, మెమరీ వర్స్ యాక్షన్, సూపర్ ఫాస్ట్. ఓకే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మత్తయి సువార్త 5:3. సూపర్ స్లోగా చేస్తారా మీరు? కదా ఎవరు చేస్తారు సూపర్ స్లోగా? ఎంత స్లోగా వెళ్ళాలంటే ప్యాసింజర్ ఎప్పుడైనా ఎక్కారు ఏంటి? గూడ్స్ ట్రైన్ అంటారు చూసారా, ఎప్పుడైనా చూసారు గూడ్స్ ట్రైన్? ఎవరెవరు చేస్తారు? ఓకే, రూత్ అండ్ జాక్ ఇద్దాం. సూపర్ స్లోగా వెళ్ళాలి. ఓకే, సూపర్ సూపర్ స్లో అంటే ఇంకా స్లో, ఇంకా స్లో కదా. ఇప్పుడు సూపర్ ఫాస్ట్ వెళ్ళండి. ఓకే, ప్రజ్వల్ వచ్చిందన్నమాట. అందరూ పరలోక రాజ్యము వారిదే అంటున్నారు. వారిది, అవును, పరలోక రాజ్యము వారిది. పిల్లలు మళ్ళీ అదే అలవాటు అయిపోద్ది మీకు, మీరు అందరు కూడా వారిది అనేది గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు స్లో చెప్పండి ప్రజ్వలకి. ఏమంటుందంటే స్లో మోషన్ కొన్ని ఉంటాయి కదా, కదలనా వద్దా, కదలనా వద్దా, చెప్పనా వద్దా అనుకుంటా స్లోగా, అలా చెప్పండి. వీళ్ళు కాదు, ఇంకెవరితోటన్నా చెప్పించమ్మా, వీళ్ళకి స్లో రావట్లేదు. చిన్ను చింటూ చెప్తారంట. ఓకే, చిన్ను చింటూ చెప్తారా?
చెప్పు చెప్పు. ఆత్మవిషయమై దీనులైన వారు పరలోక రాజ్యం వారి. అరే ఎంత స్లో అయితే మాత్రం హై జంప్ చేసేసు మధ్యలో. మధ్యలో ఒక వర్డ్ మిస్ అయిపోయింది. ఓకే ఓవర్ టు చిను. చిను చెప్పు. స్లోగా చెప్పమంటే మరి ఇదేంటి వణుకుతూ చెప్తున్నావు. వెరీ గుడ్ సన్ని చెప్తారా? సన్ని సోని రాలేదు చెప్పగలరా? సన్ని సోని ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిదే. మత్తయి 5:3. బాగా చెప్పించు. అయితే ఒక్కసారి లక్కీ వాళ్ళకి మరలా లక్కీ లక్కీ వాళ్ళు చెప్తారు. లక్కీయా? ఓకే ధన్యులు పరలోక రాజ్యం వారిదే. మత్తయి సువార్త 5:3. లేదు ఆలే బా చెప్పారు సన్ని సోని. ఎవరికైనా నెట్ ప్రాబ్లం ఉంది అనుకో వాళ్ళకి ఇస్తే ఆటోమేటిక్ గా ఎంత ఫాస్ట్ చెప్పారో స్లోవే వస్తుంది. ఇంకా ఏదో లక్కీ మీ అక్క ఏదో స్లో ట్రై చేస్తుంటే నువ్వు లాక్కుపోయావు మీ అక్కని. సన్ని సన్ని బాగా చెప్పారు స్లో. వెరీ గుడ్ వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. 1 2. వెరీ అమ్మా మా టైం అయిపోతుందమ్మా. ఇంకెవరున్నారు హోంవర్క్ చూపించడానికి ఒకసారి హ్యాండ్ చేయండి. ఓకే స్టేసీ, 2 జడ్లు వేసుకున్నా స్టేసీ దగ్గరికి వెళ్ళాం. Very good, Stacy. Wow, super. Drawing is awa? Wow. Wow, enta bayasa, Stacy. Very good. Very good. Excellent. వెరీ గుడ్. రిఫరెన్స్ హలో 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 స్టేసీ గారు, రిఫరెన్స్ చెప్పలేదండి మీరు. రిఫరెన్స్ రెడీ గాలి గాలి కొట్టుపోతుంది అమ్మ స్పీడ్ అయిపోయిందా?
కొన్ని మాటలు మళ్ళా చెప్పు మళ్ళా చెప్పు. ఏదేమన్నా చాలా ట్రై చేసింది స్టేసి, వెరీ గుడ్. అన్ని సాధ్యమే మాత్రం ఏసే ఉన్నారు కాబట్టి మేము అన్ని చెప్పగలం అక్క, ఏమనుకుంటున్నారు మీరు అసలు? అవునవును. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు హోంవర్క్ చూపించడానికి? పిల్లలు ఒకసారి హ్యాండ్ రేస్ చేయండి. ఓకే. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ జాయ్. లిల్లీ పేరు రాయలేని జాయ్. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మత్తయి 5:3. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మత్తయి 5:3. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. నిన్న మీరు కూడా లేరు కదా లెసన్ టైం కి? మరి వీడియోస్ ఆన్ చేసుకున్నట్టు లేరు కదా? స్లోగా చెప్పవా అక్కలు చెప్పినట్టు? బాగా స్లో చెప్పవా? ట్రై చే. చెప్పే నాన్న, నువ్వు ఎలా చెప్పాలో చెప్పేస్తాడు. Spirit, and there is the kingdom of heaven. Matthew 5:3. Praise Lord Akka. Very good, Oren. God bless you. మీరు ఎన్ని చెప్పినా మేము ఎలా చెప్పాలో అలాగే చెప్తాం అక్క. Very good, Oren. God bless you. ఇంకెవరున్నారు హోంవర్క్ చెకింగ్ కి? ఎవరైనా ఉన్నారా? జాషువా డానియల్ వీడియో ఆఫ్ చేస్తాడు. అయ్యో మాట్లాడదాం అనుకున్నాను జాషువా. ఎవరు ఎవరు ఇల్లు? హ్యాపీ బర్త్డే రిషిత. థ్యాంక్ యూ అక్క. అయ్యో ఏంటో పాప, మమ్మీ అప్పుడే వచ్చారు, ఏదో మాట్లాడుతుంది పాపం. ఇటు అటు ఏం అర్థం అవ్వట్లేదు కదా. హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే నిషిత అక్క. హ్యాపీ బర్త్డే నిషిత. 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 హ్యాపీ బర్త్డే నిషిత అక్క. అక్క మెమరీ వర్స్ చెప్తాం అక్క. మెమరీ వర్స్ చెప్తాం. పిల్లలందరూ మీకు హ్యాపీ బర్త్డే చెప్పారు కదా నాన్న. థాంక్ యూ ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ. చెప్పండి మెమరీ వర్స్ చెప్తాం అక్క. మత్తయి సువార్త 5:3. ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు, పరలోక రాజ్యము వారిదే. మత్తయి సువార్త 5:3. ప్రైజ్ ది లార్డ్ అక్క. థ్యాంక్ యూ అక్క. ప్రజల వినిపించట్లా? ఓకే. ఇదంతా ఆశ్చర్యం కదక్క. ఈ రోజు పుట్టిన బిడ్డలు ఎలా మాట్లాడేస్తున్నారు, ఎలాగ చేరలోకి వచ్చిందారు, ఎలా యాక్షన్ చేసేస్తున్నారు. అయ్యో బాబోయ్ ఎలాగే మన జూమ్ ఎఫెక్ట్. అదే అదే అక్క. అంటే ఈ రోజే పుట్టారు గానీ కొన్ని సంవత్సరాల క్రితం పుట్టారు. ఎన్ని సంవత్సరాలు అయింది నిషిత? నిషిత 11 ఇయర్స్ అక్క. ఓకే 11 ఇయర్స్ అంటే నిమ్మక్క కంటే చిన్నోళ్ళే.
మధ్యలో ఉన్న కల్పనక నిషిత రిషిత కోసం ప్రార్థన చేస్తారు పిల్లలు ప్రార్థనలో ఏకీభవించారు అడ్మిట్ అవ్వట్లేదా పిల్లలు ప్రైజ్ లా పిల్లలు నిషిత రిషిత గురించి మనందరం ప్రేయర్ చేద్దాం పరిశుద్ధుడా సర్వోన్నతుడా మహోన్నతుడా మహాగణుడా వందనాలు స్తోత్రం ప్రభా మా ప్రియ బిడ్డలు ఇద్దరు కూడా నాయన ఇన్ని సంవత్సరాలు కాపాడి తండ్రిని స్తోత్రం ప్రభా తన తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పటి నుండి 9 నెలలు మీరు ఎక్కల చాటును భద్రపరిచి చక్కటి రూపాలు లావణ్యములు అన్నీ కూడా ప్రభా అణువణువున మీరు పేర్చి నాయన ఈ భూమి మీదకి తీసుకుని వచ్చి తండ్రి నీకు స్తోత్రం ప్రభా 10 సంవత్సరములు మీ చల్లని రెక్కల చాటును భద్రపరిచి 11వ సంవత్సరం అనే దయా కిరీటమును బిడ్డలకు మీరు అనుగ్రహించినందుకు నీకు 104 స్తోత్రం ప్రభా మీరు దీవించండి ఆశీర్వదించండి వయసునందు జ్ఞానమందు దేవుని దయందును పెద్దల దయందును నాయన మరి ముఖ్యముగా ప్రభా వాక్యములోను ఆత్మీయ జీవితంలోను బహుబలముగా చిన్ననాటి నుండి ఎదిగేటట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించండి నీ నామమునకు మహిమను తీసుకుని వచ్చే బిడ్డలుగాను వారి యొక్క తల్లిదండ్రులకు సమాజమునకు సంఘమునకు నాయన మంచి పేరు తీసుకుని వచ్చే బిడ్డలుగాను దీవించి మీ చిత్తమైతే ప్రభా బలమైన స్వార్థికరాలుగా రాబో దినముల్లో ఇద్దరు బిడ్డల్ని మీరు ఏర్పాటు చేసుకుని వారి పక్షంగా మీ చిత్త ఉద్దేశ ప్రణాళిక సంకల్పం యావత్తు నెరవేర్పులోనికి తీసుకుని వచ్చి మహిమను పొందుకొనమని దీవెనకర్త మహోన్నతుడైన ఏసై నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమేన్ Amen. Thank you so much, Kalpanakka. Praise Lord. Vishita, Nishita, chappanna na. Unmute chesukondi. Akka, last lo cake cutting unnakka. Shamakka, Nimmakka, okay? Okay. Okay, pillalu. God bless you. Once again, happy birthday. Inka evarena unnaru homework chupinchadaniki? Hello, hello. Angel. Mr. Star. Praise Lord, Akka. Praise the Lord. Degar petta? Degar petta koncham? Oh, emaina esava? Artist nee degare unnaru. Wow, super. Excellent. Very good, Nanna. Namdi first of all, Mari. That's correct, Akka. Okay, very good. Thinker, Akka. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిదే వారిది మాథ్యూ 5:3 థ్యాంక్ యూ అక్క వెరీ గుడ్ ఏంజల్ గాడ్ బ్లెస్ యూ ఇప్పుడు ఎవరైనా ఉన్నారా ఒక్కసారి రెండోసారి ఇంక 3 అనేస్తున్నాను సూపర్ ఫాస్ట్ వెళ్ళిపోతుంది 3 ఓకే 3వసారి నిమ్మక్క ఏమైనా అనౌన్స్మెంట్స్ ఉన్నాయి గబగబా చేసేద్దాం పిల్లలు ఎవరైనా మిషనరీస్ చూస్ చేసుకున్నారా ఈ రోజు ఓకే పిల్లలు మనకి అక్టోబర్ 1 రాబోతుంది కదా అక్టోబర్ 1 కిడ్స్ టైమ్ ఫెస్టివల్ మనం చేసుకోబోతున్నాం పిల్లలు కాబట్టి అందులో ఎవరెవరైతే మరి పార్టిసిపేట్ చేస్తున్నారో అందరు సిద్ధపడండి ప్రార్థనా పూర్వకంగా రండి మరి మీరు అందరు కూడా మీ ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేయండి పిల్లలు సరేనా ఇప్పుడు పిల్లలు అక్టోబర్ 1 ఆ రోజు కిడ్స్ టైం కాబట్టి అన్ని పిల్లలే మీరే మీ ఫ్రెండ్స్ మీరు చేస్తున్నారు కాబట్టి మీ ఫ్రెండ్స్ మీరు ఎంకరేజ్ చేయండి పిల్లలు సరేనా ఆ తర్వాత అక్టోబర్ 2 అందరికి స్కూల్స్ హాలిడేస్ కదా పిల్లలు అప్పుడు కూడా మీ ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేయండి మీరేం చేయాలి ఆ రోజు మిషనరీస్ గా తయారై మీరు వచ్చేసేయండి మరి మీ ఫ్రెండ్స్ మీరు ఎవరు ఎందుకు వచ్చారో ఏంటో మీరు చెప్పొచ్చు చాలా బాగుంటుంది కదా ఆ రోజు ఫన్ గా ఉంటుంది కదా కాబట్టి మీరు అలా చక్కగా మిషనరీస్ గా రెడీ అయిపోయి వచ్చేసేయండి మరి మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేయండి ఆ 2 డేస్ కూడా మనం చాలా స్పెషల్ గా మనం ఎంజాయ్ చేద్దాం ఓకేనా ఓకేనా పిల్లలు గాడ్ బ్లెస్ యూ నానా వండర్ఫుల్ మరి ఎవరైనా కొంతమంది అన్నారు నిన్న మమ్మీ వాళ్ళని అడిగి చెప్తాం అక్క మా క్యారెక్టర్ ఏంటో అది ఇది అని అన్నారు కదా ఎవరైనా సిద్ధపడి ఉండుంటే మీరు చెప్పొచ్చు అక్కకి వెంటనే మీ నేమ్స్ ఇవ్వచ్చు ఈ రోజు ఎవరమ్మా మరి లెసన్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళని బట్టి టైం తీసుకుందాం లేకపోతే వెళ్ళాం పిల్లలు ఎవరైనా ఆగండి మిమ్మల్ని కాదు శ్యామకి స్పాట్ లైట్ లోకి వస్తే పిల్లలు ఇదే లాస్ట్ ఆపర్చునిటీ మీకు
ఎవరైతే మిషనరీగా చేద్దాం అనుకుంటున్నారో ఇప్పుడు టకటక రెండు నిమిషాల్లో చెప్పారు మీరు ఆల్రెడీ నిన్నటి నుంచి ఇప్పటికి 24 అవర్స్ ఓకే సెలీనా అప్ప నేను మదర్ తెలుసాగా ఓకే ఓకే మదర్ తెలుసు నాకు అర్థమైపోయింది ఓకే వెరీ గుడ్ ఇంకెవరన్నా ఉన్నారా మేరీ జోన్స్ లక్ చెప్తే ఓకే వెరీ గుడ్ మేరీ జోన్స్ సన్ని అండ్ సోనీ చెప్నా నేను నోట్ చేసుకుంటున్నావా నేను నోట్ చేసుకోవాలా నోట్ చేసుకుంటున్నా సన్ని సోనీ విలియం కేరీ సన్ని సోనీ సోనీ ఎనియాస్ మమ్మీ నడుగో సార్ ఓకే ఏదో ఒకటి చేస్తది తను ఖచ్చితంగా ఓకే లక్కీ లక్కీ అన్మ్యూట్ జార్జ్ ముల్లర్ అక్క జార్జ్ ఓకే నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు రోహిణి నువ్వు చేయట్లేదా చిన్ను చింటు ఓకే అక్క చిన్ను వచ్చి స్ట్రెయిన్ అక్క స్ట్రెయిన్స్ గ్రామ్ స్ట్రెయిన్స్ చిన్ను చింటు సాధు సుందర్ వెరీ గుడ్ వెరీ అది టక టక చెప్పడం అంటే ఇంకెవరైనా ఉన్నారా జోయల్ జసా ఓరెన్ ఓరెన్ ఏమైనా చేస్తావు నువ్వు సాధు సుందర్ సింగ్ చేస్తావా విలియం కేరీ చేస్తాను విలియం కేరీ అలంకృత ఆహ్లాదిత ఫాస్ట్ గా చెప్పండి ఫాస్ట్ గా మదర్ టెరెసా లాగా చేస్తానంట ఓకే నువ్వు ఓకే గాడ్ బ్లెస్ యు తల్లి నువ్వు 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 చెప్పేసావు అని పేరు ఇచ్చేసావు అలంకృత హలో హలో అలంకృత నువ్వేం చేస్తావు చెప్పేసావా నిన్న చెప్పాము ఈ రోజుకి వచ్చారు రెడీ అయ్యారు ఇంకా చాలా ఓకే మరి పిల్లలు ఇంకా ఫైనల్ అయిపోయింది ఎవరైతే నేమ్స్ ఇచ్చారో వాళ్ళు రెడీ అవుతూ ఉండండి మీరు యూట్యూబ్ లో చూసుకోండి మీకు లింక్ మీకు అన్ని కూడా బెనెట్ అన్న లింక్ పెడుతూ ఉన్నాడు సో దాని నుంచి మీరు తీసుకోండి ప్రజ్వల్ అయితే చెప్పాలనుకుంటున్నాను పిల్లలు లాస్ట్ అండ్ ఫైనల్ టైం అడుగుతున్నాము మళ్ళీ రేపు అడిగేది లేదు సో ఎవరైనా చేస్తానంటే ఈ రోజు ఛాన్స్ అక్టోబర్ 2nd ఏ మిషనరీ కింద వస్తారు ఎవరైనా ఉన్నారా చెప్పేవారు సెలీనా మళ్ళీ ఏంటి హ్యాండ్ రేస్ అక్క ఎంత టైం ఇస్తారు నేను లెసన్ చెప్పాలనికి లెసన్ కాదు సార్ కాదు 1 మినిట్ లేదా 2 మినిట్స్ అంతే ఓకే అక్క మేము మదర్ టెరెసా అనుకో ఆ రోజు అనుకుని వచ్చి చెప్పాలంతే నువ్వేం చేసావు ఓకే అలంకృత మీరు మాట్లాడకూడదు మనం కూడా చెప్పాను ఎవరు డిస్టర్బ్ అవ్వకండి మీరు చక్కగా వినండి ఎవరు హర్షిత ఓకే ఆర్ టు బెనెట్ అనియ ప్రైస్ టు లార్డ్ బెనెట్ ఓవర్ టు యు ప్రైస్ లార్డ్ అక్క థాంక్యూ సో మచ్ అక్క ప్రైస్ లార్డ్ పిల్లలు అందరు బాగున్నారా చూడండబ్బా బాగున్నారంటే ఆ సూపర్ సూపర్ వెరీ గుడ్ సో మనం ప్రేయర్ చేసుకొని మన లెసన్ లోకి వెళ్ళిపోతాము సో ప్రేయర్ చేయాలంటే ఏం చేయాలి నాకు తెలుసా తెలుసా తెలియదా ఎస్ ఆర్ నో తెలుసు ఏం చేయాలి ఎవరు చెప్తారు ఓకే అభిషేక్ చెప్తున్నానా ఏం చేయాలి అన్న వన్ అంటే మోకాలు వేయాలి అన్న టూ అంటే ఇలాగేనా కదా ఇలాగే టూ అంటే చేతులు జోడించాలి అన్న ఓకే త్రీ అంటే కళ్ళు మూసుకోవాలి తర్వాత ప్రేయర్ స్టార్ట్ చేయాలన్న ఓకే రైట్ అన్న ప్రార్థన చేసుకున్నాం మరి పిల్లలు పరిశుద్ధుడా పర్లోకమైన తండ్రి దేవా మీరు అనుగ్రహించిన దివసాన్ని కొరకే మీకు అన్నా చెల్లించుకుంటున్నాం దేవా ఈ రోజు మేము లెసన్ వినబోతున్నాం కదా దేవా మీరు మీ వాక్యంతో మాతో మాట్లాడమని కోరుచున్నాం దేవా మీరు మాతో ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో అది మేము విని
దాన్ని గ్రహించి మా హృదయంలో పెట్టుకొని మా వాక్యాన్ని అనుకూలంగా మేము నడుచులాగున ఈ విషయాలు మర్చిపోకుండా మా లైఫ్ లో దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోలేకున్న దేవా మీ సహాయం దయచేసి నడిపించమని కోరుచు ప్రభువైన యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. తర్వాత ఏం చేయాలన్న చింటూ చెప్పు జాయిన్ అవ్వు చెప్పు కొని కళ్ళు తెరవాలన్న వెరీ గుడ్ పిల్లలు అయితే మీరందరూ చాలా బాగా నాకు నేర్పించారు. థ్యాంక్ యూ సో మచ్ నాకు నేర్పించినందుకు. సరే మరి ఈ రోజు లెసన్ విందామంటే ఒకసారి థమ్స్ అప్ చూపించరా. ఓ ఎస్ సబస్. సో నేను కనబడుతున్నానా మీకు ఎవరికైనా? ఎక్కడో ఉన్నానా? కనిపిస్తున్నా. ఆల్రైట్ థ్యాంక్ యూ అక్క. ఆల్రైట్ నేను కనబడుతున్నాను. సూపర్ సూపర్ దేవునికి మహిమ కలుగుతుంది అక్క. పిల్లలు లాస్ట్ టైం నేను ఐజయా బుక్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట. సో మనం ఈరోజు బుక్ ఆఫ్ ఐజయా గురించి ఇంకొక భాగం చూడబోతున్నాం. ఆల్రైట్ సో అది చూడాలి అంటే ఫస్ట్ మనం మొన్న ఏం చదివామా ఏం నేర్చుకున్నాం మొన్న అన్న విషయం అసలు చూసుకుందామా? అది చూడడానికి ముందు ఒక వాక్య భాగం చదువుతాం ఓకేనా? ఎవరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి? ఆల్రైట్ సూపర్. అయితే మీ బైబిల్స్ లో బుక్ ఆఫ్ ఐజయా ఉందా? ఉంది కదా, తిరగ తీసేయండి. ఐజయా ఐజయాలో చాప్టర్ 6 ఉందా? రైట్, అయితే చాప్టర్ 6 తీయండి. ఇప్పుడు ఐజయా చాప్టర్ 6 లో థర్డ్ వర్స్ ఎవరికి ఉంది? వర్స్ 3 ఎవరి దగ్గర ఉంది? రోహిణి దగ్గర ఉందంట. సూపర్. అయితే రోహిణి నాకు చదివి వినిపించవా అది? యెషయా 6:3 వారు సైన్యములకు అధిపతి యగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. థ్యాంక్ యూ సో మచ్ రోహిణి, గాడ్ బ్లెస్ యు. సో అక్కడ ఏదో జరుగుతుంది పిల్లలు, ఎవరో ఒకరితోటి పరిశుద్ధుడు 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 దేవుని చెప్తున్నారంట. ఆ మాటకి భూమంతా ఆయన మహిమతో నిండిపోయిందంట. అసలు ఏంటి, ఏం జరుగుతుంది అక్కడ, ఆ విషయాన్ని తెలుసుకుందాం ఈరోజు ఓకేనా? సో అది తెలుసుకోక ముందు అసలు మనం మొన్న ఏం చూస్తామన్న విషయాన్ని చూద్దాం. మొన్న మనం ఏం చూస్తాము అంటే బుక్ ఆఫ్ ఐజయా ఎక్కడ దొరికింది, అంటే ఫస్ట్ బుక్ మనకి ఎక్కడ దొరికింది, అంటే ఆ స్క్రోల్ అనేది మనకి ఎక్కడ దొరికింది అన్న విషయం మీద ఒక చిన్న వీడియో చూస్తాము. అలాగే ఐజయా ఎవరు, ఏ దేశానికి చెందినవాడు లేకుంటే ఏ ట్రైబ్ కి చెందినవాడు అన్న విషయం మనం చూస్తాం. ఎవరికైనా గుర్తుందా ఏ ట్రైబ్ కి చెందినవాడు ఐజయా? అభిషేక్ చెప్తున్నానా? యూదా గోత్రానికి చెందినవాడు. రైట్, ఆయన యూదా గోత్రానికి చెందిన ఆయన. అలాగే ఆయన 4 రాజులు ఉండగా పరిపాలించాడంటే 4 యూదా దేశాన్ని పరిపాలించిన 4 ఉండగా ఆ 4 టైంలో ఆయన అక్కడ ప్రొఫెసీ చేశారనమాట. ఆల్ రైట్. సో మెయిన్ గా మనం ఏం చూస్తాము అంటే 2 విషయాలు చూస్తాం. ఒకటేమో ఒక వ్యక్తి తన ద్రాక్ష తోటని ఎంత బాగా కట్టాడో, ఎంత మంచిగా దాన్ని సెటిల్ చేశాడో అన్న విషయం చూసాం. కానీ అదేం చేసిందంటే కారు ద్రాక్షను పండించింది, దాంతో దానికి ఎలాంటి రిజల్ట్ ఇచ్చాడో చూసాం. గుర్తుంది కదా అందరికి? ఎస్ రైట్ సూపర్. సో దీన్ని దేనికి సాదృశ్యంగా ఉంది? మన లోకానికి అలాగే పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉంది కదా. మనకి దేవుడు మంచి ఛాన్స్ ఇచ్చాడు, కానీ మనం దాన్ని ఏం చేస్తాము, నెగ్లెక్ట్ చేస్తున్నాం. అప్పుడేమవుతుంది, మన నరకానికి వెళ్తాం. లేదు కాదు, దేవునితో ఉంటాము అని అనుకున్నట్లయితే మనము పరలోక రాజ్యానికి వెళ్తాం ఓకేనా? సో ఈ విషయాన్ని మర్చిపోకండి పిల్లలు. ఈ విషయం మీకు గుర్తుంటేనే
ఇందాక చదివిన వాక్యభాగం హోలీ 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 అన్న వాక్యభాగం ఏంటో అర్థమవుతుంది. ఓకేనా? సో మనము ఈరోజు చూడబోయే అంశం ఏంటి అంటే ఐజియా చాప్టర్ 6. అవును, రాసుకున్నారా మీరందరూ మీ బుక్స్ లో? ఎంతమంది రాసుకుంటున్నారు? జాయిన్ లిల్లీ రాసుకుంటున్నారా? ఓ ఎస్, సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఆల్ రైట్, సో మనం మన ఐజియా చాప్టర్ 6 లోకి వెళ్ళిపోదాం. చాలా చాలా అద్భుతాలు మనం ఇక్కడ చూడబోతున్నాం అనమాట ఈ చాప్టర్ 6 లో. సో చెవులు మంచిగా రెడీ చేసుకోండి, కళ్ళు పెద్దగా ఓపెన్ చేయండి, లిప్స్ మీద చేతులు వేసేసండి. ఏం చేయాలి? 3 విషయాలు చేయాలి. చెవులు బాగా దగ్గర పెట్టుకోండి, కళ్ళు బాగా పెద్దగా చేయండి, లిప్స్ మీద ఫింగర్స్ పెట్టుకోండి. ఆల్ రైట్, ఆల్ రైట్. సో ఇందాక మనం రాజుల లిస్ట్ చూసాం కదా, దానిలో ఫస్ట్ రాజు ఉజియా రాజు. ఓకేనా? ఈ కింగ్ ఉజియా ఎప్పుడైతే చనిపోయాడో ఆ ఇయర్ వచ్చి ఇక్కడ మనకు కనబడుతుంది చూడండి, 742 BC హిస్టోరియన్స్ ఇచ్చిన రికార్డ్ అనమాట. సో ఆ ఇయర్ లో జరిగిన సంఘటన ఇది. ఆ ఇయర్ లో ఏమైందో, అసలు ఎవరికి ఏం కనబడిందో మనం చూద్దామా? చూద్దాము అంటే నెక్స్ట్ లైన్ వెళ్దాం. ఆ ఇయర్ లో ఐజియా ప్రాఫిట్ కి ఒక విజన్ వచ్చింది పిల్లలు. ఆ విజన్ లో ఏంటో ఒకసారి ఇక్కడ చూడండి, క్లియర్ గా మీకు కనబడుతుంది. టాప్ లో పైన పెద్ద లైట్ ఉంది చూసారా, కిందంతా వైట్ కలర్ ఇదిగోండి నా పిల్లలు, నా పక్క నుంచి పెద్ద వైట్ కలర్ రోబ్ వెళ్తుంది. ఇదేమైందంటే ఐజియాకి వచ్చిన విజన్ లో దేవుడు తన పరిశుద్ధాలయంలో కనబడ్డాడు అనమాట. ఆయన మహిమ పైన ఒక సింహాసనం మీద, అత్యున్నత సింహాసనం పైన ఆశ్రయించిన దేవుడు కనబడ్డాడు. ఆయన రోబ్ ఏదైతే ఉంటుందో వెనకాలొచ్చిన అంగి, పెద్ద వస్త్రం అంగి ఉంటుంది కదా, ఆ అంగి టెంపుల్ అంతా ఇలా విస్తరించి ఉందంట. ఆయన గ్లోరియస్ ఆ సిచ్యువేషన్ టెంపుల్లో ఉన్న గోల్డ్ కి చాలా చాలా మెరిసిపోతూ చాలా అద్భుతంగా చాలా ఏమంటారు చాలా బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. అలాంటి సిచ్యువేషన్ లో ఐజియా చూస్తున్నాడు, ఈ విజన్ చూస్తున్నాడు, గమనిస్తున్నాడు అనమాట ఏం జరుగుతుంది అక్కడ, ఏమవుతుంది అక్కడ, ఏంటి దేవుడు ఇలా కూర్చున్నాడు నాకు ఇలా కనబడుతున్నాడు, ఏంటి దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నారు నాకు అన్న విషయాన్ని సీరియస్ గా. ఇందాక చెప్పాను కదా, చెవులు దగ్గర పెట్టుకొని కళ్ళు పెద్దవి చేసి నోట్ మీద వేలేసుకొని చూస్తున్నాడు ఐజియా కూడా మీలాగానే. సో ఇప్పుడు చూస్తున్నాడు అనమాట. చూస్తున్నప్పుడు ఇంకా కొంచెం క్లియర్ గా చూస్తే పైన సింహాసనం పైన సెరాఫిమ్స్, దేవుని సింహాసనం పైన సెరాఫిమ్స్ ఉన్నాయన్నమాట. ఈ సెరాఫిమ్స్ అంటున్న మాటలేవి ఏమంటున్నాయో తెలుసా? హోలీ 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 అని చెప్పి మామగా అనట్లేదు పిల్లలు, దగ్గరగా ఏడుస్తున్నాయి అన్నమాట. ఎలాగో తెలుసా? హోలీ 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 అని గట్టిగా అరుస్తున్నాయి అన్నమాట. ఆ అరుపుకి ఏమైంది తెలుసా? ఆ టెంపుల్లో ఉన్న ఆ పిల్లర్స్, డోర్స్ ఇవన్నీ లాగా వణికిపోయాయి. దేవుని పరిశుద్ధ స్థితి ఏదైతే ఉందో, ఆ హోలీనెస్ ఏదైతే ఉందో, ఆ టెంపుల్ అంతా విస్తరించింది అనమాట. ఇంకా ఐజియాకి వణుకు స్టార్ట్ అయింది, ఇంకా ఆ సెరాఫిమ్స్ చూడడానికి స్టార్ట్ చేస్తాడు. వాళ్ళకి ఏంటివి, ఏం చేస్తున్నాయి ఈ సెరాఫిమ్స్ అన్న విషయాన్ని గమనిస్తున్నాడు అనమాట ఐజియా. సో ఏం చేస్తా అప్పుడు ఆ సెరాఫిమ్స్ గమనించాడు, ఏంటి ఆ సెరాఫిమ్స్ ఏంటి అలాగున్నాయి, విచిత్రంగా ఉన్నాయి, కొంచెం విచిత్రంగా ఉన్నాయి, ఏంటి అది చూద్దామని చెప్పి కొంచెం క్లియర్ గా చూస్తున్నాడు అనమాట. ఇప్పుడు క్లియర్ గా చూస్తున్నప్పుడు వాటికి 6 వింగ్స్ ఉన్నాయి పిల్లలు, 6 వింగ్స్ ఉన్నాయి అనమాట. దాంట్లో 2 వింగ్స్ తో ఫేస్ ని కవర్ చేసేసుకున్నాయి, 2 వింగ్స్ తో కాళ్ళని కవర్ చేసేసుకున్నాయి, మిగిలిన 2 వింగ్స్ తో పైన ఎగురుతున్నాయి అనమాట. అవును, మీకు ఒక క్వశ్చన్, 6 వింగ్స్ ఉన్నాయి కదా, 6 వింగ్స్ తో ఎగురొచ్చు కదా, ఎందుకు 2 వింగ్స్ తో ఫేస్ కవర్ చేసుకుంది, ఎందుకు 2 వింగ్స్ తో లెగ్స్ కవర్ చేసుకుంది, 2 వింగ్స్ తో ఎగురుతుంది, ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరైనా చెప్పగలుగుతారా? నేను చెప్పాలా? ఓకే, జాయ్ చెప్తారంట, జాయ్ చెప్పునా? అన్న, 2 వింగ్స్ తో ఫేస్ ఎందుకు కవర్ చేసుకుంది అంటే దేవుని ప్రకాశం
చూడలేక ఫేస్ ని కవర్ చేసుకుంటాను. వావ్ సూపర్. నెక్స్ట్ మరి కాళ్ళు ఎందుకు కవర్ చేసుకున్నాయి? తెలియదు. ఆల్ రైట్, మీకు ఈ రెండింటికి రెండు ఎగ్జాంపుల్స్ చెప్పాలి అనుకుంటున్నాను బైబుల్ నుంచి, ఓకేనా? మోసెస్ ఎప్పుడైతే దేవుణ్ణి చూశాడో ఆయన దేవుణ్ణి అంటే దేవుణ్ణి ఆ వస్త్రాన్ని ఆ చిన్న క్లాత్ యొక్క ఎండ్ పాయింట్ ని చూశాడు. మోసెస్ నెక్స్ట్ టైం ఏం చేశాడు? ఒక వేలు వేసుకొని దేవుని ప్రెసెన్స్ కి వెళ్ళాడు. అంటే ఇందాక జాయి చెప్పినట్టు దేవుని ప్రకాశాన్ని తట్టుకోలేక ఆ మాస్క్ వేసుకున్నాడు అనమాట. అంటే మనిషి మాస్క్ వేసుకున్నాడు, అంటే దేవదూతలే మాస్క్ వేసుకుంటే మనిషి ఎంత చూసారా? మనం ఎప్పుడు దేవుని చూడలేదు, మనుషులు ఎప్పుడు దేవుని చూడలేదు. దేవదూతలు దేవుని చూసాయి, కానీ అలాంటి దేవదూతలే ఏం చేశాయంట? ఆ మహిమని తట్టుకోలేక రెక్కలతో ఫేస్ కవర్ చేసుకున్నాయి. ఇంకొక ఎగ్జాంపుల్ మోసెస్ లైఫ్ నుంచి, మోసెస్ ఎప్పుడైతే దేవుని ప్రెసెన్స్ కి వెళ్దాము అనుకున్నాడో అప్పుడు జీసస్ దేవుడు ఏమంటాడు? మండుచున్న అగ్నిపర్వతం దగ్గర నుంచి నీ చెప్పులు పక్కన వేసిరా ఆ లోపలికి అంటాడు. అంటే దేవుడు పరిశుద్ధుడు అనమాట, ఆయన పరిశుద్ధతను అవి రియలైజ్ చేశాయి. సో కాళ్ళని కూడా కవర్ చేసేసుకున్నాయి. దేవుని పరిశుద్ధ స్థలంలో మురికి లాంటిది ఏది రాకూడదు, ఆయన అంత పరిశుద్ధుడు అని చెప్పేసి దేవు అక్కడ రెక్కలతోటి కవర్ చేసుకున్నాయి అనమాట. ఇప్పుడు రెండు రెక్కలతో ఫేస్ కవర్ చేసుకున్నాయి, రెండు రెక్కలతో కాలు కవర్ చేసుకున్నాయి, ఇంకో రెండు రెక్కలను కూడా కవర్ చేసుకుంటే కింద పడిపోతాయి, అందుకని ఇంకో రెండు రెక్కలతో ఎగురుతున్నాయి అనమాట. అర్థమైందా? సో ఇప్పుడు ఇంత పరిశుద్ధుడు దేవుడు, చూసారా? మనం స్టార్టింగ్ లో చూసాం ఏంటి, ఆయన ప్రెజెన్స్ కి మొత్తం అంతా ప్రకాశవంతం అయిపోయిందంట టెంపుల్ అంతా. ఇంకోటి అక్కడ భూమి అంతా ఆయన గ్లోరీతో నిండిపోయింది. అంటే అంత తేజోన్నతుడైన దేవుణ్ణి, ఇవి మామూలుగా హోలీ 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 అంటే బాగుంటుందా? బాగుంటుందా? అస్సలు బాగుంది కదా. అందుకని అవి ఏడుస్తున్నాయంట, హోలీ 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 లార్డ్ అనేసి. అసలు మనం అన్నామా గట్టిగా? ఆల్రైట్ సబాష్, అన్నారా మీరు? ఆల్ రైట్ సరే. అలా మనం జస్ట్ అన్నాం కదా, ఇది మనకి అంత వాల్యూ ఉండదు, కానీ ఎప్పుడైతే మనం ఆయన పరిశుద్ధతను గ్రహిస్తామో అప్పుడు హృదయం నుంచి వచ్చిన ఆ వర్డ్స్, ఆ హోలీనెస్ మన కళ్ళ నుంచి ఏడుపులాగా బయటకు వస్తుంది అనమాట. అప్పుడు నువ్వు అరుస్తావు చూసావు ఆ బిగ్గర కేక, అది దేవుని మహిమకు సాదృశ్యంగా ఉంటుంది. ఆల్ రైట్, సో ఇలాంటి సెరాఫిమ్స్ ఇలా గట్టిగా దేవునితో హోలీ 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 అని అరుస్తున్నాయి కదా, అలా అరిసే టైంకి అక్కడ భూకంపం వచ్చిన టైంకి మొత్తం అంతా ఒక పొగ అంతా కమ్మేసింది అనమాట టెంపుల్ ఏరియానంతా. ఇలా పొగ ఇలా కమ్మేసరికి ఐజయా ఒక్కసారిగా కళ్ళు పెద్దగా చేశాడు కదా, కళ్ళు రియలైజ్ అయింది ఒక్కసారిగా. కింద ఏమవుతుంది ఇక్కడ అన్న టెన్షన్తో ఏం చేశాడు తెలుసా? ఇలాగా అప్పుడు దగ్గర ఇలా చూస్తున్నాడు కదా, ఇలా చూస్తున్న ఐజయా ఒక్కసారిగా కింద పడిపోయి చెప్తున్నాడు అనమాట ఏమని, ఐఎమ్ మ్యాన్ ఆఫ్ అన్క్లీన్ లిప్స్, నా పెదవులు దుర్భాష మాట్లాడే పెదవులు, పాపంతో నిండిన పెదవులు, నేను ఎక్కడున్నానో తెలుసా, బూతులు మాట్లాడే ప్రజల మధ్యలో ఉన్నాను, చెడ్డ మాటలు మాట్లాడే ప్రజల మధ్యలో ఉన్నాను. అంటే ఒక్కసారి దేవుని మహిమను చూసేసరికి ఏమైంది ఐజయాకి, తను ఎలాంటి వ్యక్తో అర్థమైపోయింది. చూసారా? అంటే దేవుని మహిమను చూస్తే మనలో ఉన్న చిన్న చిన్న తప్పులు కూడా, మనం అనుకుంటాం చిన్న పెన్సిలే కదా పర్లేదులే, చిన్న ఆరకుండా తీసుకున్నాను ఒకసారి కదా రేపు మళ్ళీ ఇచ్చేస్తా అనుకుంటాం, కానీ అది కూడా తప్పే. ఇప్పుడు మామూలుగా మేబీ ఐజయా ఒకసారి నేను ఒకటితో చిన్న అబద్ధం చెప్పుకుంటాడు, కానీ ఇక్కడికి వచ్చేసరికి అది రియలైజ్ అయింది, బాబోయ్ నేను ఎంత పెద్ద తప్పు చేశాను, నేను అబద్ధం చెప్పాను అని చెప్పేసి, దేవా నేను అన్క్లీన్ లిప్స్ ఉన్నవాడిని అంటే మోసకరమైన పెదవులు కలిగిన వాడిని, నేను మోసపరిచే పెదవులు ఉన్న ప్రజల మధ్యలో నేను ఉన్నాను అని చెప్పి భయపడుతున్నాడు అనమాట. ఇంకా మొత్తం ఇంకా నీరసం అయిపోయాడు, ఏంటి నేను ఇంత పాపిని అని చెప్పేసి రిపెంట్ అవుతున్నాడు. అలా చేస్తుండగా అక్కడ ఏమేం తెలుసా,
ఒక సెరాఫిం ఒక దూత ఏదైతే ఉందో ముఖం కాళ్ళు కవర్ చేసుకు వచ్చింది కదా ఆ దూత వచ్చింది అన్నమాట సెరాఫిం ఏమైనా వచ్చింది తెలుసా ఒక చిమ్ట చిమ్ట అంటే తెలుగులో ఎగ్జాక్ట్ తెలియదు ఆ బొగ్గును పట్టుకునే ఒక వస్తువు ఓకేనా బొగ్గును పట్టుకునే వస్తువుని పట్టుకొని వచ్చి పట్కార లాంటిది ఓకేనా పట్కార లాంటి ఒక ఇన్స్ట్రుమెంట్ తోటి ఆల్టర్ నుంచి మనం ఇక్కడ ఒకసారి పిక్చర్ లో చూద్దాము ఫస్ట్ పిక్చర్ లో మనకి ఇక్కడ దేవుని ప్లేస్ లో చూడండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ మీకు ఇక్కడ కనబడుతుందా ఆల్టర్ ఈ మండుతున్న ఆల్టర్ నుంచి ఏం తీసుకొచ్చింది మంచిగా మంచిగా వేడి వేడిగా కాలుతున్న మంచి వేడి వేడిగా ఉన్న ఒక బొగ్గును తీసుకొచ్చింది బొగ్గును తీసుకొచ్చి ఏం చేసింది ఏం చేసింది తెలుసా పిల్లలు తీసుకొచ్చి ఐజయా మూతి మీద పెట్టేసింది బాబోయ్ ఎప్పుడైనా వేడి వేడి కాఫీ తాగారు ఎవరైనా ఒకసారి వేడి వేడి కాఫీ కొంచెం పెట్టడం ఏమవుతుంది మొత్తం మండిపోతుంది కదా వేరే ఇదంతా బావోయ్ ఇప్పుడు ఏంటి కాలుతున్న బొగ్గంట ఇది పనిష్మెంటా కదా ఎంత భయంకరం కానీ ఏం చెప్తుంది తెలుసా దేవదత్త తర్వాత ఒక్కసారి ముట్టించిన తర్వాత చూడు ఇంకా నువ్వు పరిశుద్ధుడవి అంటున్నాడు ఎవరితోటి ఐజియా తోటి నీలో ఇంకా పాపం లేదు నువ్వు పరిశుద్ధుడు అయిపోయావు అని చెప్పేసరికి ఎంత రిలీఫ్ అయ్యావు రిలీఫ్ ఐజయాకి అమ్మయ్యా దేవుడు నన్ను క్షమించేశాడు అని చెప్పేసి ఎంత సంతోషంగా ఉన్నాడు కానీ ఇప్పుడు జీసస్ మనకి ఏం చేస్తున్నాడు మనం జీసస్ దగ్గరికి వెళ్ళి జీసస్ జీసస్ ఐఎమ్ సారీ నేను ఈసారి అబద్ధం చెప్పాను నన్ను క్షమించవాను కానీ ఓకే నా సహన్ ఐ ఫర్గివ్ యూ పర్లేదు అంటున్నాడు మనకి ఐజియా లాగా ఉండాలా జీసస్ లాగా ఉండాలా ఇప్పుడు ఆ దేవదూత లాగా కావాలా జీసస్ లాగా కావాలా ఆలోచించండి ఒకవేళ మనం ఐజియా టైంలో ఉంటే ఇప్పుడు ఏమయ్యేది వచ్చి బొగ్గు తీసుకొచ్చిన ఉంటుంది అప్పుడు అయిపోయింది కథ అవునా ఆల్ రైట్ సూపర్ కానీ జీసస్ మనకి ఉచితంగా తన కృప మీద ఉచితమైన కృప మీద మనకి ఫర్గివ్నెస్ ఇస్తున్నాడు సో జీసస్ కి థ్యాంక్స్ చెప్పాలి మనం ఓకేనా ఆ తర్వాత ఏమైంది అంటే ఇప్పుడు ఐజియా దేవుని సన్నిధిలో కూర్చున్నాడు దేవుణ్ణి మాట వింటున్నాడు ఇప్పుడు దేవుడు ఒక మాట చెప్తున్నాడు అక్కడి నుంచి ఎవరు నా కోసం వెళ్తారు నేను ఎవరిని పంపించాలి మా కోసం ఎవరు వెళ్తారు ఈ ప్రజలకి నశించిపోతున్నారు ఈ ప్రజలందరూ నశించిపోతున్నారు ఎవరు వెళ్తారు ఇప్పుడైతే ఐజియా క్లెన్స్ అయిపోయి కదా సేమ్ ఐజియా దాకా చాలా మంది బయట ఉన్నారు కదా వాళ్ళందరి కోసం వాళ్ళందరికీ నిజాన్ని చెప్పడం కోసం ఎవరు వెళ్తారు అని చెప్పి దేవుడు అడగగానే ఐజియా అంటున్నాడు హియర్ ఐఆమ్ లార్డ్ దేవా ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను సెండ్ మీ నన్ను పంపించు అంటున్నాడు చూసా ఎంత పెద్ద మార్పు అప్పుడు దాకా ఏం జరుగుతుంది అని చూస్తున్నాడు సైలెంట్ గా తన పాపాన్ని రియలైజ్ చేశాడు ఇప్పుడు తను అనుభవించిన ఆ సంతోషాన్ని అందరికీ చెప్పాలనుకుంటున్నాడు ఏం చెప్పాలనుకుంటున్నాడు తను అనుభవించిన సంతోషాన్ని అందరికీ చెప్పాలనుకుంటున్నాడు సో అందుకని దేవుడు అడగగానే ఇప్పుడు ఎవరు వెళ్తారు ఇప్పుడు నా కోసం ఎవరు వెళ్తారు ఈ వాక్యం చెప్పడానికి ఎవరు వెళ్తారు అనగానే ఐజియా అంటున్నాడు దేవాతో నేను ఉన్నాను ఇక్కడ నన్ను పంపించి నేను వెళ్తాను అని చెప్పి చెప్తున్నాడు అనమాట చూసారా ఎంత మార్పు వచ్చిందో మరి ఈరోజు మీరు అందరూ సండే స్కూల్లో ఎప్పటి నుంచి ఉన్నారు సో చూడండి ఇక్కడ మీ లిస్ట్ అంతా ఇక్కడ పెట్టాను నేను మీరు 5:34 ఈరోజు 5:34th డే ఇన్ని రోజులు మీరు సండే స్కూల్కి వచ్చారు పిల్లలు మీకు 11 కిడ్స్ టైమ్స్ అయ్యాయి ఈ రోజుకి మీరు లెసన్స్ చెప్పగలుగుతారు యాక్షన్ సాంగ్స్ చేయగలుగుతారు ఆబ్జెక్ట్ లెసన్స్ చెప్పగలుగుతారు ఇంకా చాలా 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 విషయాలు చేయగలుగుతారు గ్రహించారా ఒక విషయం మీకు జీసస్ అంటే ఎవరో బాగా తెలుసు ఈ విషయాలన్నీ మీరు గ్రహించి మీ హృదయంలో ఒక ఐజియా లాగా మార్పు చెంది ఉన్నారు ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు ఎవరు వెళ్తారు నా కోసం మీలాగా
ఒక జాయ్ లాగా, ఒక లీలీ లాగా, ఒక స్టేజ్ లాగా చాలా మంది పిల్లలు బయట ఉన్నారు, ఆడుకుంటున్నారు వీడియో గేమ్స్ తో, ఫ్రెండ్స్ తో ఆడుకుంటున్నారు, లేకుంటే ఏవో పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు, మమ్మీ మాట వినట్లేదు, డాడీ మాట వినట్లేదు. వాళ్ళ కోసం ఎవరు వెళ్తారు అని అడుగుతున్నాడు దేవుడు. చాయిస్ నీకే పిల్లలు, వింటారా, గ్రహిస్తారా, కనీసం ఒక్కళ్ళనైనా ఒక్కరికైనా ఆ విషయాన్ని చెప్తారా? మిమ్మల్ని మీరు టెస్టిఫై చేసుకోండి, మిమ్మల్ని మీరు గ్రహించండి. ఈ క్వశ్చన్ మీరు క్వశ్చన్ చేసుకోండి, ఈ క్వశ్చన్ నా కోసమే. దేవా, నువ్వు నన్ను పిలుస్తున్నావా, నేను వెళ్ళాలా, నన్ను నేను వెళ్ళాలంటే వెళ్ళి ఏం చేయాలి? యు గాట్ ఇట్? అర్థమైందా ఈ క్వశ్చన్? మీరు మిమ్మల్ని వేసుకుంటారా? రైట్. అయితే ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఇందాక అభిషేక్ అన్న చెప్పాడు ప్రేయర్ చేయాలంటే 1, 2, 3 చేయాలంట. సో నేను 1 చేసేసాను, 2 చేసేసాను, 3 కూడా చేసేస్తున్నాను. ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడ, పరలోకమంత తండ్రి, మహోన్నతుడ, అత్యున్నత సింహాసనంపై ఆసనమైన దేవా, దేవా మీ వాక్యాన్ని మేము విని వదిలిపెట్టే వారంలా కాకుండా దేవా, దేవా దీన్ని పట్టుకొని ఇంకా ఎందరికో మాలాగే ఉన్న ఎంతో మంది బయట ఉన్నారు దేవా, వారందరికీ ఈ వాక్యాన్ని తెలియజెప్పే అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నారయ్యా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మీరు మా వరకు ఒక ప్రణాళిక ఉంచి ఉన్నారు కాబట్టి దేవా ఈ రోజు వరకు ఇక్కడ మేము కూర్చొని ఉన్నాము, ఈ వాక్యాన్ని మేము వింటున్నాం. దేవా మీరు ఏదైతే మా ద్వారా చేయాలనుకుంటున్నారో అది సంపూర్ణంగా చేసి నడిపించమని. దేవా మీ చిత్తం అయితే మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి మేము వెళ్ళడానికి మీ సహాయం దయచేసి నడిపించమని కోరుచు, మా సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకోవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 3, 2, 1 ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు, వెల్ డన్. ఇప్పుడు మనం మన మెమరీ వర్స్ చూద్దాం. ఐజియా 6:8 ఓకేనా? ఎవరైనా చదువుతారా? ఇక్కడ కనబడుతుంది ఓకే. అలంకృత అడ్మిట్ చేసుకున్నాను, చదువునా? వినిపిస్తున్నానా? వినిపిస్తున్నానా? Whom shall I send and who will go for us? Then said I, here I am, I send me. Isaiah chapter 6 verse 8. Oh, thank you so much. So ఇది మనం ఒక యాక్షన్ మెథడ్ లో నేర్చుకున్నాము పిల్లలు. సో యాక్షన్ మెథడ్ చేయాలంటే అందరు నించాలి ఇప్పుడు. కమ్ ఆన్, రిలాక్స్. 1, 2, 3, 4 రోహిణి నించోవాలి అందరూ. కమాన్, రిలాక్స్ అవ్వండి, మంచిగా యాక్షన్ మెథడ్ చేద్దాం. ఆల్రైట్, ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు అనమాట, ఇటువైపు నించోండి, ఆపోజిట్ సైడ్, ఓకే? ఆల్రైట్, హూమ్ షల్ ఐ సెండ్, ఓకే? Whom? Question mark. Whom shall I send? Who shall go for me? Dekhte, who shall go for us? Who shall go for us? Right, my next slide. Whom shall I send? Who shall go for us? Shift icon. షిఫ్ట్ పక్కకి షిఫ్ట్ అయిపోండి. ఇప్పుడు ఇలా ఉన్న వాళ్ళు ఇలాగ ఇక్కడ రండి. రైట్, ఇప్పుడు దెన్ ఐ సెడ్ హియర్ ఐ యామ్. నీల్ డౌన్ చేయాలి, ఓకే? దెన్ ఐ సెడ్ హియర్ ఐ యామ్, send me. All right, super super super. ఒకసారి మళ్ళీ చేద్దాం మొత్తం అంతా కలిపి, ఓకే? ఫస్ట్ రైట్ సైడ్, హూమ్ షల్ ఐ సెండ్, సో మళ్ళీ చేయండి అందరూ, హూమ్ షల్ ఐ సెండ్ అండ్ హూ షల్ గో ఫర్ మీ.
Who shall go for us? Then I said, Here I am. Send me. Wow, super, super, sabas, 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 sabas. Bale, 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 chesaru pillalu, super. All right, mana activity lu chusesamu, conclude chesukunnamu. Activity chudandi kanapadutundi anukuntunnanu. Idi mee activity. Okkavela idi stop chestu best. All right. Idigondi pillalu. Idi mee activity anamata. అండ్ చిన్న వెనకాల కింద ఒక చిన్న లెటర్ లాగా రాయండి, ఓకేనా? డియర్ గాడ్, నేను వెళ్తాను, నేను నా ఫ్రెండ్స్కి లేకుంటే స్వయంసో వ్యక్తులకి ఈ విషయాన్ని చెప్తాను, మీరు నాకు బోధించిన విషయాన్ని చెప్తాను అన్న విషయం రాయాలి, ఓకేనా? సెరాఫిం డ్రా చేయాలి, కింద డియర్ లార్డ్, నేను ఇక్కడికి వెళ్తాను, ఈ విషయం చేస్తాను అన్న విషయం చెప్పాలి. ఆల్ రైట్, ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. భావని యొక్క ప్రేయర్ చేసి కంక్లూడ్ చేస్తారా? దానికంటే ముందు నిశ్చితరిశిత బర్త్డే సెలబ్రేషన్ ఉన్నట్టు దక్క. నిశ్చితరిశిత, ఓ ఎస్, ప్రైజ్ లార్డ్ నాన్న, కేక్ కట్ చేయమన్నా. చెప్పుకుతానన్న, నిమ్మక మన మధ్యలో ఉన్నారు. ఓకే పిల్లలు, మరి రిషిత నిషిత గురించి మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి. ఓకే, ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో నాయన ఈ సాయంత్రం సమయంలో మేమందరము కూడి రీతిలో నిన్ను స్తుతించడానికి, కనిపించడానికి, అనేక విషయాలు మేము నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే తండ్రి, మరి ఈ సమయంలో ఈ దినము తండ్రి, మరి రిషిత నిషితాలు కొనిచ్చినటువంటి నూతన దయాకిరీటాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. మరి తల్లి గర్భంలో ఉన్నప్పుడు తండ్రి, మరి ఎంతో నన్ను జాగ్రత్తగా వాళ్ళను భద్రపరిచినావు తండ్రి. ఇటువంటి అనారోగ్యంలో వాటిని లేకుండా కృప చూపించావు, 9 నెలలు నీ భద్రతలో ఉంచినావు. అలాగే తండ్రి, ఈ లోకంలో పుట్టినది మొదలు ప్రభు ఈ క్షణం వరకు కూడా నీ సన్నిధి వాళ్ళకి తోడుగా ఉంచావు ప్రభు. ఆత్మీయంగా ఎదగటానికి మీరు ఎంతో సహాయం చేస్తున్నారు తండ్రి, నీకు వందనాలు. అలాగే వాళ్ళ తల్లిదండ్రులను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. వారి 2 మీరు దీవించండి. నలుగురు బిడ్డల్ని ప్రభు, నలుగురిని తండ్రి, మరి నీ సన్నిధిలో పెంచుతున్నావు ప్రభు. అనేక రీతుల్లో ఆత్మీయంగా బలపరుస్తున్నావు తండ్రి, నీకు వందనాలు. అలాగే బిడ్డలిద్దరూ కూడా తండ్రి, మరి కలిసి నాయన ఆత్మీయంగా ఎదగటానికి తండ్రి ఇచ్చిన జూమ్ సండే స్కూల్ బయట కూడా నీకు వందనాలు. ఇది మాత్రమే కాదు కానీ నన్ను ఇంకా అనేక విషయాలు బిడ్డలు ఎదగటానికి ఆత్మీయంగా బలపడటానికి మీరే సహాయం చేసి ప్రభు, జీవితకాలం అంతట్లో తండ్రి నిన్ను కలిగి జీవించడానికి ప్రభు, మరి బిడ్డలను దీవించండి. అలాగే దీర్ఘాయుష్ బిడ్డలు నింపమని అడుగుచున్నాం నాయన. మరి అలాగే ఇలాంటి నూతన సంవత్సరాలు ప్రభా, నూతన దయాకిరీటాలు తండ్రి వాళ్ళ జీవిత కాలంలో దీర్ఘాయుషతో పొందుకోవడానికి తండ్రి ఈ సమయంలో మీరు ప్రత్యేకించి దీవించమని అడుగుచ్చు. వాళ్ళ చదువుల్లో, వాళ్ళ ఆలోచన తలంపుల్లో, నేను కుటుంబ పరిస్థితుల్లో, నేను బయట తిరుగుతున్నప్పుడు తండ్రి నేను ప్రతి విషయంలో కూడా నీ భద్రత వాళ్ళకి దయచేయమని అడుగుచ్చు. యేసుక్రీస్తు పుణ్య నామములో మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. God bless you, పిల్లలు. రిషిత నిషిత, వెరీ గుడ్. God bless you. God bless. Happy birthday, Nana. Thank you, Nana. Thank you, Benedict, Nana. Happy birthday, Nana. Rishita, Happy birthday, తల్లులు. Thank you, అక్క. Thank you, పౌని అక్క. Thank you, ప్రజ్వల. Sister, praise the Lord, అండి. Praise the Lord. Praise the Lord, అండి. Praise the Lord. Praise the Lord, అండి, sister. Brother, praise the Lord, అన్న. Praise the Lord. మీరు కనిపించరు. దూరంగా ఉండండి. అది పెట్టు, అది పెట్టు, అది పెట్టు.
మరొకసారి విష్ చేయండి అమ్మా ఉన్నారు కదా కేక్ కటింగ్ అయిపోయింది కదా ఒకసారి విష్ చేయండి ఓకే పిల్లలు వెరీ గుడ్ పిల్లలు గాడ్ బ్లెస్ యు బాయ్ థ్యాంక్ యూ అక్క ఓకే పిల్లలు ఎవరు లీవ్ అవ్వట్లేదు Enjoy. Aniyaka chivar Aniyaka prayer. Pillalu me missionary edaina gaani me choose chestunte meeru vachina vente cheppandi okay na andaru cheppal re okkaru kuda undu okay na sari pillu prabhu chestu మహాపరిశుద్ధుడ శక్తిమంతుడ ఆశ్చర్యకరుడ ప్రేమి ఘనమైన నామాన్ని వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభ ఇదిగోనైనా సాయంకాల సమయంలో ప్రభు తండ్రి పాద సన్నిధిలో కూడి నాయన తండ్రి అందరం కూడా నేను స్థుతించడానికి ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు ప్రారంభం నుంచి ఊరుకు వరకు కూడా మీరు తోడుగా ఉన్న విధానానికి మీకు స్థుతులు ప్రణతులు వినతులు సంస్కృతులు చెల్లించుకొచ్చిన ప్రభ ఈ దినాన నీ కుమారుని మరుగు చేసి మాకు అందించిన మాటను బట్టి మీకు వందనాలు అయ్యా నీవు పరిశుద్ధుడు నిజమే ప్రభ ఏషియా గారిని నీళ్ళ నాగు ప్రభు నాయన మీ పని కొరకు పిలుచుకున్నావు తండ్రి మీకు స్తోత్రం అతి విధముగా బిడ్డలందరినీ కూడా మీ ఏర్పాట్లను ఉంచుకున్నావు తండ్రి మేము నమ్ముచున్నాం ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి మీకు ప్రాణతలు చెల్లించుకున్నా ఇదిగో ఈ దినాన మీరు బిడ్డలతో సూటిగా మాట్లాడావు ప్రభా మరి బిడ్డలు ఈ దినాన ఆయన మీరు మాట్లాడిన మాటకు లోబడి ప్రభా బిడ్డలందరూ కూడా ఒక తీర్మానం చేసుకుని ప్రభా తండ్రి ఆయా విలువ కలిగి ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదిగో ఇన్ని దినాలు ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి నువ్వు కృప చూపించావు ఆయన తండ్రి మీ అంటే తెలియని బిడ్డలు అనేక మంది ఉన్నారు ప్రభా స్నేహితులు బంధువులు ఇరుగుపరు వారు వారందరికీ కూడా ప్రభా బిడ్డలు మీ సువార్తను ప్రకటించాలని సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాను దాన్ని బట్టి మీకు అందరాలు చెల్లించుకుంటూ పెట్టబడిన వాక్యము బిడ్డల యొక్క హృదయాల్లో ప్రభా ఫలించడానికి మీరు సహాయం చేయమని తండ్రి జూమ్ మీటింగ్ మాకు ఇచ్చిన జో ఛానల్ బట్టి శాలిమేగాన్ని బట్టి మీకు అందరూ చెల్లించుకుంటూ వారి కుటుంబాలను జీవించండి ఆశీర్వదించండి అలాగే అక్క వాళ్ళ అందరినీ ఆయన చిన్న బిడ్డల కుటుంబాలు అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ కృపలో బలపరచమని ఎంతమంది అయితే బలహీనంగా ఉన్నారో వారందరినీ కూడా నాయన తండ్రి మీ గాయపడ హస్తంతో ముట్టి స్వస్థపరచమని సంపూర్ణ స్వస్థతను ఆరోగ్యం బిడ్డలకు ఆయన అనుగ్రహించమని తండ్రి అలాగే స్కూల్ కి వెళ్తూ వస్తుండగా రాకపోకలేని తోడుగా ఉండమని బిడ్డలందరి చుట్టూ మీ రక్షణ కవచం ఉంచి ప్రభా మీ కృపలో భద్రపరిచి నాయన తండ్రి బిడ్డల చుట్టూ కూడా ఆయన మీ వెలుగు దూతలను తోడుగా ఉంచమని మీకు ప్రార్థన చేస్తూ తండ్రి ఇదిగో సమస్తాన్ని కూడా మీ పాదాలు చెంత పెట్టుకుంటూ సమస్తమైన మాదలతో ప్రభావం మీకు చెల్లించుకుంటూ మా ప్రభుని తిరిగి రక్షకుడైన యేసుక్రీస్తున్నాము నా అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ పాటలు
పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక, మా అందిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తెగ దృష్టి నుండి తప్పించుము, ఎందుకనగా రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారు వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి, వారి తిల్ల చేయను కాక. చెప్పండి నిషిత. నిషిత అక్క, అక్టోబర్ 2nd అక్క, అక్టోబర్ 2nd మిషనరీగా చేయాలని చెప్పారు కదా అక్క, నేను మదర్ టెరెసా చేస్తాను అక్క. ఓకే, ఇంకొకరు మేరీ జాన్స్ లా చేస్తాను అక్క. ఓకే తల్లి, ఓకే, గాడ్ బ్లెస్ యూ.